हेलो अंडी, ఈరోజు నేను మీకు చక్కెరపారా రెసిపీ అనేది చూపిస్తానన్నమాట. దీనికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్పుల వరకు మైదా పిండి, 1 స్పూన్ వరకు వాము చిటికెడు ఉప్పు, చిటికెడు తిన్న సోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అంటూ యాడ్ చేసుకొని చపాతీ పిండిలా అయితే కలుపుకోవాలండి. సో చూడండి, ఇలా చపాతీ పిండిలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అయితే నేను రెండు పార్ట్స్ కింద డివైడ్ చేసి ఇలా చపాతీకి ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో సో అదే విధంగా ఒత్తుకోవాలండి. కాకపోతే చాలా పల్చగా కాకుండా మీడియం సైజులో లాగా ఒత్తుకోవాలి. మరీ లావుగా కాదు, మరీ పల్చగా కాదండి. ఒక 3 చపాతీలు పామితే ఎంతలా ఉంటుందో సో చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే ఒత్తుకోవాలి. సో ఇక్కడ మీకు నచ్చిన విధంగా అయితే కట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నానండి. చాక్ అనేది తీసుకొని ఇలా కట్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. మరీ పెద్ద సైజులో కట్ చేసుకున్నా కొద్దిగా లావుగా చేసుకుంటాం కదండి, దానివల్ల బాగా ఫ్రై అవ్వనమాట. ఇక్కడ ఇలా చిన్న చిన్నవిలాగే కట్ చేసుకుంటూ చేసుకోవాలండి. సో నా దగ్గర నైఫ్ అనేది ఉంది కాబట్టి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటుంది కదండి, సో దాంతో అయితే చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో ఇలా మొత్తం అన్నింటినీ కూడా మీకు నచ్చిన షేప్లో నచ్చిన విధంగా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం అన్నింటినీ కూడా నేనైతే ఇలా కట్ చేసుకొని ఈ లావులో అయితే నేను కట్ చేసుకున్నాను. మొత్తం అన్నింటినీ కూడా నేనైతే ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకొని ఒక్కొక్కటిగా మొత్తం అన్నింటినీ కూడా ఇలా వేసుకుంటున్నాను. సో ఆయిల్ అనేది మరీ హై ఫ్లేమ్లో కాకుండా మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఎన్ని అయితే వేసుకుంటామో అన్నీ వేసుకొని మనం జాగ్రత్తగా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, మొత్తం అంతా కలిసేలాగా రెండు వైపులా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ముందుకి వెనక్కి తిరుపుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట. లేదంటే ఒకవైపు బాగా ఎర్రగా వేగి ఇంకోవైపు తెల్లగా ఉండిపోతాయి. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కదండి. సో వీటిని అయితే ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. ఇదే విధంగా మొత్తం అన్నింటినీ కూడా మనం అయితే ఫ్రై చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా కరకరలాడే చక్కెరపార అనేది రెడీ అయిపోయిందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. నేనైతే మా పాప బ్రేక్ బాక్స్ కోసం అయితే ఇవి ప్రిపేర్ చేశానండి. సో చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా హెల్దీ కూడా కదా.